अन्नी मताल देवालयाल यंदु सीसी कैमेरालु तप्पनिसरिगा एर्पाटु चेयालनि आलयालकु पटिष्टमैन भद्रतनु एर्पाटु चेयडंलो निर्लक्ष्यं वहिस्ते चट्टपरमैन चर्यलु तप्पवु अनि चित्तूरु जिल्ला गंगाधर नेल्लूरु कार्वेटि नगरं सर्किल इन्स्पेक्टर सुरेंद्र रेड्डी अन्नारु। स्थानिक पोलीस कार्यालयं आवरणंलो एर्पाटु चेसिन आलयाल कमिटी सभ्युल समावेशंलो सीए सुरेंद्र रेड्डी मात्लाडुतू डीजीपी एसपी वारी आदेशाल मेरकु ई समावेशं एर्पाटु चेयडं अंतर्वेदिलो रथं दग्धमैन संघटन मी अंदरिकी तेलिसिन विषयमे। आलयाल भद्रतकु सीसी कैमेरालु एर्पाटु चेसुकोवालनि एक्कुव जनसंचारं उन्न चोट्ल यंदु दुकाणाल यंदु सीसी कैमेरालु तप्पनिसरि अन्नारु। आलय अर्चकुलु कमिटी सभ्युलु ई विषयान्नि प्रजल्लोकि तीसुकुवेल्लि सीसी कैमेरालु एर्पाटु वेगवंतं चेयालनि पेर्कोन्नारु। ई कार्यक्रमंलो एएसई षण्मुगं पोलीस सिब्बंदि आलय मसीदु चर्चि निर्वाहकुलु पाल्गोन्नारु। పబ్లిక్ ఎక్కువ దాని తిరిగేదాన్ని పబ్లిక్ ఎక్కువ అప్రోచ్ చేదాన్ని ఆ అక్కడ ఆ అలాంటి ప్లేస్ లో కంపల్సరీ ఈ సీసీటీవీ అనేది ఏర్పాటు చేసుకోవాలా కంపల్సరీ అది వాళ్ళ యాజమాన్యం బాధ్యత అని ఒక యాక్ట్ తెచ్చింది। యాక్ట్ ప్రకారం కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రజలు ఎవరైతే యూజ్ చేస్తారో ఆలయం కావచ్చు దుకాణం కావచ్చు ఏదైనా కావచ్చు షాప్ కూడా కావచ్చు అక్కడ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి। అది సీసీ కెమెరా మనం ఫిట్ చేసుకోవాలి। సీసీ కెమెరా లేకుంటే దానిపైన చట్ట ప్రకారం పెనాల్టీ కూడా ఇచ్చారు ఒక నెల రోజుల పాటు ఒకవేళ మనకు ఆదేశాలు ఇప్పుడు ఈ రోజు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఒక మంత్ లోపు పెట్టకుంటే ఒక 5000 ఫైన్ అలాగే 2 మంత్స్ పాటు దాన్ని నెగ్లెక్ట్ చేసి పెట్టకుంటే 10000 ఫైన్ ఇచ్చినాడు। అసలు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయకుంటే దాన్ని ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి దాన్ని క్లోజ్ సీజ్ చేసే అధికారం కూడా ఇచ్చినారు ఈ చట్ట ప్రకారం। ఇది చూసుకోవచ్చు ఎట్లా పోయి ఎవరైనా ఈ చట్టం గురించి కావాలంటే తెలుసుకోవచ్చు డీటెయిల్గా ఉంది। ఇదంతా తీయడం కష్టం కాబట్టి మీకు సింపుల్గా ఒక రెండు లైన్లలో నేను ఈరోజు చేసి ఇస్తున్నాను। ఈ అంతర్వేదిలో రథం దగ్ధమైన సంఘటన దృష్టిలో ఉంచుకొని మాకు రాష్ట్ర డీజీపీ గారు మరియు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ఆలయాలు మసీదులు మరియు చర్చిలు సంబంధించిన భద్రతపైన ఒక సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది। దాని సందర్భంగా ఈరోజు ఈ ఆలయ పెద్దల్ని అలాగే చర్చి కమిటీ మెంబర్స్ని మసీద్ కమిటీ మెంబర్స్ని అందరిని పిలిపించి వాటికి సంబంధించిన సెక్యూరిటీ గురించి కొన్ని సూచనలు చేయడం జరిగింది। అందరిని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని కోరడం జరిగింది। వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి వారం రోజుల్లోపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటారని చెప్పడం జరిగింది। అలాగే మేము వీలైనంత వరకు బీట్ కూడా పోలీస్ బీట్ కూడా కవర్ చేసేదానికి ప్రయత్నిస్తాము। ఇంకా భద్రతా లోపాలు ఏమైనా ఉంటే కూడా అవి సరిచేసి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా కమ్యూనల్గా అంత ప్రశాంతంగా ఉండే ఏర్పాటు చేసేదానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తాము।